HIV. ఇది వన్ ఆఫ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సమాజం బాగుపడాలంటే ఎన్నో కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. అవి చాలామంది చేస్తూ ఉన్నారు, కాబట్టి సమాజం బాగుపడలేదు. దానికి కారణం పాజిటివ్ థింకింగ్ లేకపోవటం వల్ల. ఒక్క పాజిటివ్ థింకింగ్ కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఈక్వల్. ఆ పాజిటివ్ థింకింగ్ మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోబోతాం. ఆర్ యూ రెడీ? వీఆర్ రెడీ. సరేమా. వీళ్ళిద్దరు పేర్లు మను, రంజిత్. వీళ్ళు బాల్య స్నేహితులు. వీళ్ళిద్దరి స్నేహం ఎలాంటిదంటే చదువు నుండి తాగుడు వరకు ఇద్దరు కలిసే చేస్తారు. ఎప్పుడు తెప్పించా? తెలుసురా. అని చాలు 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 సంవత్సరం నుంచి ఇక్కడ. సిగరెట్ తెచ్చారా? అరే సిగరెట్ మర్చిపోయారా? సిగరెట్ లేదా? అదిగో అదిగో. ఇతనే మిస్టర్ ఆలోచన. తనకి ఎయిడ్స్ సోకింది. దీనితో తన స్నేహితులు బంధువులు ద్వేషించారు. వాళ్ళు ద్వేషించటం తనకు నచ్చక ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే తన రక్తాన్ని ఇతరులకు ఈ సూదుల ద్వారా ఎక్కించడమే. ఎందు బాస్ ఇది బ్లడ్ వస్తుందా? బ్లడ్ రావాలి కదా. బ్లడ్ ఎందు బాస్? ఉంచు ఉంచు. వచ్చాడురా? ఎవడు ఇచ్చాడు రే? ఇచ్చాడా? బ్లడ్ కూడా వస్తుంది చూడు. బ్లడ్ ఏం లేదు, పెట్టాడు. పెట్టాడా? వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. గాలి కొన్నాను తగలకూడదు. అరే మనో
వాడి నాకు ఎయిత్ కూడా వచ్చింది. రే అరే నీ వల్ల కదా రే, నా జీవితం నాశనం అయిపోయింది రే, మా ఫ్రెండ్షిప్ చిన్నప్పటి ఫ్రెండ్షిప్ రే, అరే నీ వల్ల నాశనం అయిపోయింది కదా రే. కూల్ మ్యాన్ కూల్. నేను చెప్పేది వింటావా? నేను నీలాగా ఒకప్పుడు ఇలాగే బాధపడ్డా, నన్ను ఇలాగే తోసేశారు సమాజం, నన్న కుక్కలను చూసింది, నా ఫ్రెండ్సే నన్ను కొట్టి తరిమేశారు. అందుకే నేను ఒక పెద్ద నెట్వర్క్ని తయారు చేశాను, దాంట్లోకి నీలాంటి వాళ్ళని లాగుతున్నాను. ఎందుకో తెలుసా? చూడు, వందలో ఒకడికి ఎయిడ్స్ వస్తే మిగతా 99 మంది ఆ ఒకడిని ద్వేషించడానికి ఆస్కారం ఉంది. 100 మందికి వస్తే అర్థం కదా? ఇప్పుడు ఏం చేయాలి రా చెప్తా? నేను చెప్పినట్టు చెయ్యి. ఆటోల్లో, సినిమా థియేటర్లో, సీట్ల కింద, అన్ని చోట్ల సీట్ల కింద ఈ పిన్నులు పెట్టాలి. ఆ పిన్నులకి మన రక్తం ఉండాలి. కూల్ డ్రింక్స్లో మన రక్తం ఉండాలి. అన్ని విధాల అందరికీ సోకాలి. ఈ వ్యాధి మనకు ఒక్కరికే కాదు, అందరికీ రావాలి. మనల్ని ఒకరు ద్వేషించకూడదు. 100 మందికి వస్తే మనల్ని ద్వేషించే వాళ్ళే ఉండరు. మనది ఒక చిన్న జీవితం, దాంట్లో బాధ ఉండదు, ఏడుపులు ఉండవు. హలో తెనాలి, వడ్లమూడి, చౌడవరం, అమరావతి, అది ఊరూరు పాకాలి. ఊరు నుండి రాష్ట్రం, రాష్ట్రం నుండి దేశం, మొత్తం మన వాళ్ళే ఉండాలి. ఈ ప్రపంచమే మనదవ్వాలి. మన వ్యాధి అందరికీ సోకాలి. నేను అనుకునేది జరుగుతుంది అన్నమాట. ఒక నిమిషం ఉండు 1 మినిటా. నువ్వు రంజిత్ కదా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఉండేదే 10 రోజులు, 10 రోజులు ఇలా ఏడిస్తే ఎలా? నవ్వాలరా. ఎలా నవ్వమంటావురా? ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిందేలా చేశారా? అందరికి మన వ్యాధి తోకిచ్చా, కానీ మా అమ్మరా, 9 మాసాలు మోసిన మా అమ్మ 10 రోజులే ఉండేదంటే బతకలేకపోతున్నారా? మా నాన్నరా, చిన్నప్పటి నుంచి నన్ను భుజాల మీద పెంచాడురా. మా నాన్ని ఈ భుజాల మీద కాటికి మోసుకెళ్తాడు అనుకోలేదురా. ఇంకుంటాడురా మా తమ్ముడు, ఈ చేతులతో పెంచారా? ఆ తమ్ముడిని ఈ చేతులతోనే తీసుకెళ్ళి పూడ్చి పెడతా అనుకోలేదురా. ఇంకా గౌరవరా, ఈ విషయం తెలిసి మా నాన్న తట్టుకోలేక ఉరేసుకున్నాడురా. మా అమ్మ కూడా అంతే ఆత్మహత్య చేసుకున్నారా. మా అమ్మ నాన్న ఆత్మహత్యకు కారణం నేనే. నేను బతకూడదురా. నేను బతకాలి రే, వద్దు, నాకు ఈ జీవితం వద్దురా. కాదురా, వద్దురా రే, వద్దురా.
నీ పేరు ఆలోచన అంటే ఆలోచిస్తావురా. రెండు విధాలుగా ఆలోచించచ్చు, ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. నేను నెగిటివ్ తీసుకున్నారా, అందుకని నాకు ఈ గతి పెట్టిందిరా. పాజిటివ్ తీసుకొని ఉంటే ఇప్పుడు అర్థమండి కదా ఇతనికి ఆ ఆలోచన అనే పేరు ఎందుకు వచ్చిందో. మన రంజిత్ విషయానికే వస్తే, తను నెగిటివ్గా ఆలోచించి తన వ్యాధిని వ్యాప్తి చెందించడం, ఆ వ్యాధి అలా అలా తిరిగి తన తల్లిదండ్రులకే రావటం మనం ఇప్పటిదాకా చూసాం. అదే ఆ రంజిత్ పాజిటివ్గా ఆలోచించుంటే కొంతమంది రావాలి కావటం నీ అవివేకం, అది అసాధ్యం, అది జరగని పని. ఈ 100 మందికి నాలాగా నెగిటివ్ థాట్ క్రియేట్ చేయి, కాకపోతే 100 మంది ఒక్కడు నాలా పాజిటివ్ ఆలోచించినా నేను దూరం రావచ్చు. నువ్వు చూడాల్సింది హెచ్ఐవి ప్రపంచాన్ని కాదు. అలా చూద్దాం అనుకుంటే దాంట్లో నీ అమ్మ నాన్న ఏడుపులు, నీకు కావాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువుల చావులు కూడా ఉంటాయి. నువ్వు చూడాల్సింది స్వచ్ఛమైన కళ్ళ ప్రపంచాన్ని, స్వేచ్ఛ ప్రపంచాన్ని. నువ్వు మాట్లాడాల్సింది అన్ని కాదు, సామాన్య ప్రజలు. మనం కొన్ని హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి సామాన్య ప్రజలకి హెచ్ఐవి సోకిన వారి పట్ల మామూలు ప్రేమను అందించే చేయాలి. అర్థం చేసుకుంటావు కదా రంజిత్? హాయ్ ఫ్రెండ్స్, పాజిటివ్ థింకింగ్ కావాల్సింది రంజిత్కి, మిస్టర్ ఆలోచన కాదు మీకు, అంటే సమాజానికి, సామాన్య ప్రజలకి. సామాన్య ప్రజలకి ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎందరో వచ్చేది కాదు. సామాన్య ప్రజలే పాజిటివ్గా ఆలోచించి హెచ్ఐవి సోకిన వారికి ప్రేమను అందించి మనలో ఒకరిగా భావిస్తే దీని అర్థాలు జరగవు. ఇట్లాంటి సైకోలు పుట్టరు, అందిస్తారు కదా, ఆదరిస్తారు కదా. Would you dance if I asked you to dance? Or would you run and never look back? Would you cry if you saw me crying? And would you save my soul tonight? Would you tremble if I touched your lips? Would you laugh? Oh, please tell me this. Now would you die the one you love? Hold me in your arms tonight. I can be your hero, baby. I can kiss away the pain. I will stand by you forever. You can take one of your breath away. Would you swear that you'll always be mine? Or would you lie? Would you run the line? Am I in too deep? Have I lost my mind? I don't care, you're here tonight. I can be your hero, baby. I can kiss away the pain. I will stand by you forever. You can take my breath away.
Thank you.